హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదండి, సో తినడానికి కూడా అంతే యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ 1/2 కిలో, సాల్ట్, కారం, అలాగే నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, పెరుగు, హోల్ బిర్యానీ స్పైసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ మిల్క్, నెయ్యి, బాస్మతి రైస్. ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాము, అలాగే చికెన్ పీసెస్కి ఇలా కట్స్ కింద పెట్టుకోండి, సో దట్ ఆ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఈ 3 వేసేసి దీన్ని బాగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేద్దాం. అంటే నేను 2 స్టెప్స్ కింద మ్యారినేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఇలా పెట్టుకుందాం. నెక్స్ట్ సెకండ్ మ్యారినేషన్, దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టీ స్పూన్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్. ఈ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ నేను నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరీ మెతి, ఇది మీకు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా లేదు. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు, ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా లేదు. సో ఇవన్నీ వేసేసి ఈ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేద్దాం. ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కవర్ చేసేసి ఒక 1 to 2 అవర్స్ అలాగా రెస్ట్ ఇవ్వండి. మీకు ఇంకా టైం ఉంది అంటే నైటే ఓవర్ నైట్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేయండి. ఇప్పుడు రైస్ ఒక 2 కప్స్ తీసుకున్నాను, అంటే అప్రాక్సిమేట్లీ 1/2 కిలో. సో 1/2 కిలో రైస్ తీసుకున్నాను. సో దీన్ని కూడా ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకుని ఒక 30 మినిట్స్ అలాగా నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందాం. దీనికి ఒక పాన్ తీసుకున్నాను, అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. యాక్చువల్లీ చాలా వరకు ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ బాయిల్ చేసి అందులో ఈ మసాలాలన్నీ వేసేసి అప్పుడు రైస్ వేసి కుక్ చేస్తారు. సో నేను కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తాను. ఫస్ట్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, అది కొంచెం హీట్ అయ్యాక ఈ హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి కొంచెం ఫ్రై చేస్తాను, అప్పుడు ఈ రైస్ అంతా వేస్తాను. సో ఇలా చేస్తే ఏంటంటే రైస్కి కూడా మీకు ఆ మసాలా ఫ్లేవర్ అంతా వెళ్తుంది. సో అది కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం. ఆ వాటర్తో పాటు వేసేయండి, అలానే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కావస్తే యాడ్ చేయండి. సో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి, ఈ రైస్కి సరిపడా సాల్ట్. సో బాగా కుక్ అవనివ్వండి. మీరు రైస్ని చెక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అన్ని బాస్మతి బ్రాండ్స్ ఒకలాగే ఉండవు కదా రైస్. సో కొన్ని కుక్ అయిపోతాయి ఫాస్ట్గా, కొన్ని కుక్ అవ్వవు. సో
మన రైస్ 60-70% కుక్ అయితే సరిపోతుంది. సో రైస్ ఒక్కటే బాగా చెక్ చేసుకోవాలి. సో ఇలా పొడి పొడిగా వచ్చే వరకు రైస్ని కుక్ చేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం దమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక హెవీ బాటమ్ పాన్ తీసుకున్నాను, దానికి కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఈ చికెన్ అంతా వేసేద్దాం. దీన్ని బాగా అడ్జస్ట్ చేసుకోండి ఈవెన్గా. ఇప్పుడు రైస్ ఒక లేయర్ వేద్దాం. సో రైస్ వేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం. అలానే కొంచెం ఘీ. వేసి ఇంకొక లేయర్ రైస్ వేసేయాలి. సో మిగతా రైస్ అంతా ఈ లేయర్లో వేసేయండి. ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మిగతా కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఘీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కెవర వాటర్ యూస్ చేస్తున్నాను. ఇది మీరు ఆప్షనల్, మీకు కావస్తే వేసుకోవచ్చు. ఒక 8-10 డ్రాప్స్ ఈ వాటర్, అలాగే రోజ్ వాటర్ కూడా ఒక 8-10 డ్రాప్స్ వేస్తున్నాను. దీనివల్ల కొంచెం ఆ రోజ్ ఫ్లేవర్ అది కావాలంటే మీరు యూజ్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ ఈ కుంకుమ పాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేద్దాం. వేసేసి అల్యూమినియం ఫాయిల్ని పెట్టేసుకోవాలి. మీకు ఇది అల్యూమినియం ఫాయిల్ లేదు అంటే చపాతీ పిండి కూడా కలుపుకొని అది మూత పెట్టేసి ఆ చుట్టూ చపాతీ పిండితో కవర్ చేసేయాలి. హీట్ ఏంటి బయటకు రాకుండా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు లిడ్ కూడా పెట్టేస్తున్నాను. బయటికి స్టీమ్ అది బయటికి రాకుండా లిడ్ టైట్ లిడ్ ఒకటి పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద పెడుతున్నాను కదా, సో నేను చాలా లోలో పెట్టాను. సో అప్రాక్సిమేట్లీ 30-40 మినిట్స్ అలా వదిలేస్తాను లోలో. సో దమ్ అయిపోతుంది. మీరు కనుక గ్యాస్ మీద కుక్ చేస్తుంటే ఒక 5 మినిట్స్ హైలో పెట్టండి, నెక్స్ట్ ఒక 20 మినిట్స్ లోలో పెట్టి ఉంచండి. సో మీకు చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏదైనా రైతాతో అలాగే ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని రింగ్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ సూన్, బాయ్ బాయ్.